అంటే హీరో చనిపోతాడనో లేకపోతే ఇంకోటి అంటున్నారు అంటే ఏంది అసలు? అంటే ఇది కొత్త ఎండింగ్ అండి సినిమాకి, ఒక కొత్త ఎండింగ్ అంటే ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు ఇది, అది చెప్పగలను నేనైతేనే. బాగుంటుందండి, అది కూడా అత్తుకుంటుందండి, అంటే హృదయానికి అత్తుకునేట్టే ఉంటుంది తప్ప అందరూ ఎమోషన్ ఫీల్ అవుతారండి. బేసికల్లీ ఇది గర్ల్ వైపు నుంచి రాసిన స్టోరీ అండి ఇది. నేను అంటే ఒక అమ్మాయి వైపు నుంచి, ఒక అమ్మాయి ఎంత ప్రేమిస్తుందో ఒక అబ్బాయిని, ప్రేమ అంటే ఎంత గొప్పదే చెప్పడానికి రాసిందే ఉప్పెన స్టోరీ. కృతి సెట్టింగ్ ఫస్ట్ మీకు తీసుకోలేదంట, చాలా వెయిట్ చేశారు. అంటే దాదాపు 2020 మందిని చూసిన తర్వాత ఆ తర్వాత అంటే అమ్మాయి ఫస్ట్ లేదు తర్వాత మళ్ళీ తీసుకోవడానికి ఫస్ట్ అర్థం కాలేదు. కొంచెం హీరోయిన్ని ఫస్ట్ ఆడిషన్కి వచ్చినప్పుడు అంత పట్టించుకోలేదని, ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని మీరు తీసుకున్నారు అంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ అట్లా ఏం లేదండి. అంటే చాలామందిని చూసామండి సినిమాకి, ఎందుకంటే తెలుగు అమ్మాయిని తీసుకోవాలని కోరుకుండేదండి నాకు, మా గురువు గారికి కూడా. నేను ఒక చూద్దాం అందుకే తెలుగు అమ్మాయి కావాలని కూడా ఆడిషన్ ఇచ్చామండి. అంటే ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఒక అమ్మాయికి అంటే ఒక అమ్మాయికి ఈ స్క్రిప్ట్ నుంచి ఒక అమ్మాయి జనాలందరికీ తెలిస్తే ఉప్పులంటి కథ నుంచి అమ్మాయికి ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ వస్తుందని, లేకపోతే ఒక అమ్మాయి కెరీర్ సెట్ అవుతుందని అనిపించేదండి. గురువుగారు మా గురువుగారు కూడా అనేవారు, తెలుగు అమ్మాయికి ఇద్దాంరా ఛాన్స్, ఆ ఫ్యామిలీ సెట్ అవుతుంది అంటే ఒక సెటప్ వస్తుంది, మనకి రెస్పెక్ట్ ఉంటుంది, ఒక తెలుగు అమ్మాయి వచ్చింది హీరో నుంచి అని. విపరీతమైన ప్రయత్నం అయితే చేసాం కానివ్వండి, చేసాం, దొరికారు కొంతమంది, చూసాం కానీ బట్ ధైర్యం చేయలేకపోయామండి, ధైర్యం రాలేదు. అప్పుడు కృతిని సోషల్ మీడియాలో ఎవరో మన పూరి కనెక్షన్ నుంచి కార్తీక్ అని ఉంటాడు, కార్తీక్ చూపించాడండి ఫోటో. చూశాను కానీ నేను మాట్లాడడానికి అంత, అంటే అప్పటికే నేను ఇక్కడ ఒక అమ్మాయి ఫిక్స్ అయిపోయిందండి సినిమాకి, అప్పటికే ఒక అమ్మాయి ఫిక్స్ అయిపోయింది, అమ్మాయిని తీసుకోవాలి. ఇప్పుడు కృతిని నేను తీసుకోవాలంటే ఈ అమ్మాయి సెట్ అవుతలేదు కథలో నాకు తెలుసు. నా లోపల నుంచి వచ్చిన బేబమ్మ క్యారెక్టర్ ఎలా ఉంటుందన్నది నాకు తెలుసండి, అది నేను ఎలా అప్రోచ్ అవ్వాలి. పెద్దోళ్ళు ఆల్రెడీ ఒక అమ్మాయిని పెట్టేశారంటే సెన్స్, అంటే ఒక అమ్మాయి వచ్చేసింది కథ లోపలికి, ఇంకా ఈ అమ్మాయిని తీసి అమ్మాయిని తీసుకోవడం ఈజీ, ఈ అమ్మాయిని వద్దనుకుని ఆ అమ్మాయిని తీసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి, కథలో సెట్ అవుతలేదు కాబట్టి రకరకాల ప్రయత్నాల్లో. అంటే కృతి వాళ్ళ మదరు మాట్లాడేవారు నాతో రోజు, అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళు రెడీగా ఉండేవారు మాట్లాడడానికి. నేను మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ అంటే చూపించేవాడిని కదా, ఎందుకంటే బికాజ్ ఇంకా ఈ అమ్మాయి ఉంది, మనకి ఏం జరుగుతుందో వీళ్ళందరినీ ఒప్పించాలి నేను అని. ఆ ప్రయత్నంలో కృతి వాళ్ళు ఒకసారి వచ్చారు, వచ్చినట్టునే చూస్తే నాకు నచ్చింది బాగానే. నాకు నచ్చిన తర్వాత నేను మా గురువుగారి దగ్గర పట్టుకెళ్ళి చూపించాను, సార్ ఈ అమ్మాయి వెళ్దామంటే, అంటే ఆయన ఒకటే అంటాడండి ఎప్పుడు, మన అందరికన్నా సినిమా పెద్దదిరా, సినిమా కోసం మనం ఏదైనా చేయొచ్చు, సినిమా కోరుకుంటుంది కాబట్టి నీ ఇష్టం వచ్చింది చెయ్యి, ఈ సినిమా క్యాప్టెన్ నువ్వే, నీ డెసిషన్ ఏదైనా ఫైనల్ అని చెప్తారండి. ఈ షూటింగ్లోనే అమ్మాయి మీ దగ్గర మొత్తం తెలుగు నేర్చుకున్నానైతే అంటుంది, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అమ్మాయి, చాలా ఇంటెలిజెంట్ గర్ల్ అండి. అంటే ఇంటెలిజెన్స్ చాలా, అంటే నాకు తెలిసి గర్ల్స్కి ఫాస్ట్గా లాంగ్వేజ్ వచ్చేస్తుందండి ఆడపిల్లలకి, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటారండి, మాట్లాడితే లాంగ్వేజ్ వచ్చేస్తుంది కాబట్టి. కృతి చాలా తెలివైన అమ్మాయి అండి, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండి తను, నాకు తెలిసి స్కూలింగ్ టాప్ అని, అందుకు చాలా తెలివైన అమ్మాయి కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చేసింది. మనం నేర్పేది ఏం లేదండి. మ్యూజిక్ అంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే దేవి గారు కూడా ఇష్టం నాకు. మ్యూజిక్ అంటే సముద్రం పక్క నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ మ్యూజిక్ సెన్స్ ఎక్కువ ఉంటుంది అంటండి, వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, వీళ్ళందరూ సముద్రం సైడ్ నుంచి వచ్చారు కాబట్టి. నేను సముద్రం పక్కన మా ఇల్లు, నాకు అంత మ్యూజిక్ ఇష్టం, అందుకే బహుశా అంత మంచి మ్యూజిక్ దేవి గారు అక్కడ నుంచి సముద్రం పక్క నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఇచ్చారు, సముద్రం పక్క నుంచి వచ్చాను కాబట్టి నాకు నచ్చింది ఏమండి. విజయ్ సార్ అంటే ఉప్పెన ఇది రాసినప్పుడే, స్టోరీ రాసినప్పుడే విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ నేను ఆల్టర్నేటివ్ ఎవరిని అనుకోలేదండి. నేను చిరంజీవి సార్కి నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా హీరోయిన్ ఫాదర్ విజయ్ సేతుపతి అని చెప్తున్నాను, సుక్కు సార్కి నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా విజయ్ సేతుపతి అని చెప్తున్నాను, వైష్ణవ్కి నేరేషన్ ఇచ్చినప్పుడు కూడా విజయ్ సేతుపతి గారు అని చెప్తున్నాను, ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు కూడా విజయ్ సేతుపతి గారు అని చెప్తున్నాను. అంటే విజయ్ సేతుపతి గారు తప్ప వేరే వాడిని క్యారెక్టర్లో నేను ఊహించలేదండి. వాళ్ళందరూ ఎలా వస్తారో విజయ్ సేతుపతి గారు దట్టు మళ్ళీ ఒక గర్ల్ ఫాదర్కి ఎలా వస్తారో అని అంటుంటే వస్తారన్నానండి. ఏమో ఆ దేవుడు ఏమో మొత్తమని విజయ్ సార్కి వెళ్ళి నేరేషన్ ఇచ్చాను, ఆయన కూడా నేను వస్తాను అన్నాడు అంతే. అంటే రియల్ లైఫ్ అంటే బ్యాక్డ్రాప్ కానీ క్యారెక్టర్స్ కానీ నేను కొన్ని వాళ్ళ నుంచి తీసుకున్నానండి. అంటే కొన్ని చూసిన వాళ్ళు ఎక్కడి నుంచో కొన్ని లక్షణాలు తీసుకుని చేసిన కదండి ఇది. మీ సినిమా చూపించారు ఎల్లుండి రిలీజ్ అవుతుంది చూసారా చరణ్ సార్ చూసారండి చరణ్ సార్ చూసారు సాయి ధర్మ తేజ్ గారు వరుణ్ తేజ్ గారు అంటే చరణ్జీ సార్ ఫ్యామిలీ అంతా చూసిందండి ఉపాసన గారు చూశారు అందరికీ నచ్చిందండి సినిమా అందరూ బాగుంది అన్నారు బాగుంది మంచి కదా చాలా మంచిగా తీసామని చెప్పారండి అందరూ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏ ఫీల్ తో అవుతారు బయటికి వచ్చి అంటే ఉప్పెన మాత్రం ఒకటి మాత్రం చెప్తుందండి అంటే అందరూ మంచి కథ చూసాం ఒక భావోద్వేగమైన హృదయంతో బయటకు వస్తారని మాత్రం నేను ఫీల్ అవుతున్నానండి అంటే నిజం చెప్పాలంటే సింగిల్ వరల్డ్ ఈ ఫిబ్రవరి 14కి ఒక కొత్త ప్రేమ చూస్తారండి తెలుగు ప్రజలు TFCC లైవ్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి TFCC లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను మీ కత్తి కార్తిక TFCC ఛానల్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి अंतरिकी नमस्कारम आई एम योर फेवरेट एक्ट्रेस अंकिता महाराणा लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी TFCC लाइव लव यू ऑल अंतरिकी नमस्कारम ना पेरु डालिया TFCC लाइव की लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी थैंक यू अंतरिकी नमस्कारम TFCC लाइव लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी नी हीरोइन श्रुजीता घोष थैंक्स टू ऑल ऑफ यू हाय नेनु मी हावन्या मन TFCC लाइव चैनल की सब्सक्राइब చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC YouTube ఛానల్ హాయ్ అండి నేను మీ అనుశ్రీ మన TFCC లైవ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది TFCC లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి TFCC live channel ने like चेंडी, subscribe चेंडी, share चेंडी। Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Hi, please subscribe TFCC. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. Please subscribe TFCC. Hi everybody. YouTube लो subscribe चेंडी, view चेंडी, follow चेंडी for all news about Telugu films. TFCC live. Don't forget like చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ హేమ థాంక్యూ అందరికీ నమస్కారం TFCC లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బెల్ ఉంటుంది ఆల్ బెల్ నొక్కండి మా నోటిఫికేషన్స్ అన్ని ఫ్రీగా పొందండి నేను మీ సింగర్ మైథిలి అందరికీ నమస్కారం TFCC లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది ప్రెస్ చేయండి మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి थैंक यू नेनु मी सुरेखा।